कलेक्टर कार्यालय में कलेक्टर गारिनि कलवडं जरिगिंदि। ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణలు రికార్డులను తారుమారు చేసి ఎఫ్టిఎల్ ల్యాండ్లను కూడా డిడిసిపి లేఅవుట్లను చేసి ప్లాట్లుగా విభజించే కార్యక్రమం వారికి వివరించడం జరిగింది। అలాగే డబుల్ బెడ్రూమ్లు ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూమ్లు సంబంధిత డబ్బులు తీసుకొని ఇవ్వడం, లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి కొంతమంది బ్రోకర్లు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకున్న వైనం, ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం। తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వ స్థలాలు 2014 నుంచి ఇప్పటిదాకా పట్టణంలో ఓపెన్ ల్యాండ్స్ గాని యుటిలిటీకి సంబంధించిన ల్యాండ్స్ గాని అవన్నిటిని కూడా రీవెరిఫై చేసి అది కబ్జాలో ఉంటే రిట్రీవ్ చేసుకోమని వారిని కోరడం జరిగింది। మొత్తం కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే कब्जा చేసి ఎవరికి పడితే వాళ్ళకి అపనంగా దోచిపెట్టి ఒక బ్యాచ్ తయారైంది మహబూబ్ నగర్ లో, వాళ్ళను చట్టప్రకారంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది। కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీంట్లో భాగస్వాములై కమిషన్లు తీసుకున్నట్టుగా రుజువులు వారికి కూడా వచ్చాయి, ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని నేను చెప్పడం జరిగింది। మొత్తం మీద మహబూబ్ నగర్ పట్టిన మురికిని బురదను కడగాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు, మేం కూడా వారికి పూర్తి సహకారం ఇస్తా ఉన్నాం। దొంగలు ఒక్క ఇంచు ప్రభుత్వ జాగా తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు కటకటాలు లెక్కబెట్టాల్సిందే। ఇది మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మా సంకల్పం, కలెక్టర్ గారికి కూడా అదే పట్టుదలతో ఉన్నారు। కాబట్టి ఈ భూబకాసర్లు చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టం ఉన్నట్టుగా మార్చుకొని లేఅవుట్లు వేసుకొని కోర్టు సంపాదించిన వ్యక్తులు ఖచ్చితంగా జైలు పాలు కావాల్సి వస్తుంది। ఇప్పుడు వచ్చేది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది చెప్ప కుటుంబాల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు। ఎంతటి పెద్దవాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందే। ఇది ప్రభుత్వ అధికారుల్లో కూడా మార్పు వచ్చింది, గతంలో వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకున్నారు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి మొత్తం జిల్లా యంత్రాంగం కూడా కదులుతూ ఉంది। ఎక్కడ అవినీతి జరిగినా అక్రమాలు జరిగినా భూ కబ్జాలకు పాల్పడ్డా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా సరే లేకున్న వాళ్ళైనా సరే ఎంతటి పెద్దవాళ్ళైనా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి। అదే విషయం కలెక్టర్ గారితో మాట్లాడడం, కలెక్టర్ ఆఫీస్ చేంజ్ వీలవుతుందా అని కూడా వారితో డిస్కషన్ చేయడం జరిగింది। ఈరోజు 3 నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఇంత దూరం కలెక్టర్ ఆఫీస్కి రావడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, మరేమైనా పాత కలెక్టరేట్ ఆఫీస్కి పోయే అవకాశం ఉందా లేదా పరిశీలించామని కూడా వాళ్ళని కోరడం జరిగింది। మరి ఇది పాలసీ డెసిషన్, అది మరి ఇటువంటి సమస్యలు చాలా కలెక్టరేట్లో ఉండే ఉంటాయి, కాబట్టి పాలసీ డెసిషన్ జరిగితే ఖచ్చితంగా అకామిడేట్ చేసుకోవచ్చు అని చెప్పి వారు అనడం జరిగింది। అలాగే ఇప్పటికిప్పుడు వెంకటేశ్వర కాలనీలో జరుగుతూ ఉన్నాయి కబ్జాలు, మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుందో తెలియదు, అది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకుపోయినాము। ఈరోజు మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఇక్కడ ఇటువైపు ఎమ్మెల్యే ఉంటే అటు అధికార పరంగా కలెక్టర్ గారు ఉంటారు, కాబట్టి మేమిద్దరం కూడా ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం మా ఎమ్మెల్యే విధులలో మొదటి విధిగా మేము భావిస్తూ ఉన్నాం, కాబట్టి కొంతమందికి ఇబ్బంది కలిగినా మేము పట్టించుకోదలుచుకోలేదు, కొంతమందికి నష్టం జరిగినా మేము పట్టించుకోదలుచుకోలేదు। ఎందుకంటే ఈ స్థలాలను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలి, అక్కడ స్కూలు హాస్పిటలో లేకుంటే గ్రంథాలయమో లేకుంటే కమ్యూనిటీ హాల్సో ఇటువంటివి రావాలి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి తప్ప ఏ ఒక్కరికో ఇద్దరికో ఒక కుటుంబానికో రెండు కుటుంబాలకో లాభం జరిగే పని అయితే ఎన్నటికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ సహించదు। ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి, కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాం, వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। రాబోయే రోజుల్లో ఇంకేవైనా మా దృష్టికి వస్తే నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఎక్కడ కబ్జాలకు గురైన మీకు తెలిస్తే మాకు ఇవ్వండి, లేదా ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి ఇవ్వండి, ఖచ్చితంగా అవి రిట్రీవ్ చేసుకుంటాము, న్యాయ పోరాటం కూడా చేస్తాము। ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకూడదు, ఇదే మా ప్రభుత్వ సంకల్పం। ఎవరు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇది జరుగుతూ ఉంది, వాళ్ళు వెనక ఎవరు ఉన్నారని కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి। ప్రభుత్వం మారింది, మార్పు కోసమే ప్రజలు
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు మీరు పిచ్చి పిచ్చి వేషాలేస్తే మీ ఉద్యోగాలు పోతే మీరు కటకటాల వెనక ఉండాల్సి వస్తది మహబూబ్నగర్ పట్టణంలో ఈ 10 సంవత్సరాలు ఏం జరిగింది ఎవరు వీటి వెనక ఉన్నారు అది ఎవరైనా కావచ్చు అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి జిల్లా ఎస్పీ గారి దృష్టిలో ఉన్నాయి మీరు తోక జాడిస్తే ఆ తోకను కట్ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది ఇది తెలుసుకొని మీరు మసలుకోండి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోండి మీరు ఏమేం దందలు చేశారో అవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీరు జాగృతగా వల్లు దగ్గర పెట్టుకొని పని చేయాలి అని చెప్పి అది కూడా ఎవరు కొంతమంది మొత్తం మిగతా ప్రభుత్వ ఉద్యోగులు పాపం సిన్సియర్ గా పని చేస్తా ఉన్నారు 99% ప్రభుత్వ ఉద్యోగులు సిన్సియర్ గా పని చేస్తా ఉన్నారు కానీ వ్యవస్థను మహబూబ్ నగర్ ను పాడు చేసిన 1% ఉద్యోగులే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు